లేవు. అక్కడ వరేసుకోవాలి. మీరు వాణిజ్య పంటలేస్తారు, ప్రపంచంలో పండే అన్ని వాణిజ్య పంటలు అనంతపూర్ లో పండే అవకాశం వస్తుంది. అది నా కల. ఈ పేద రైతాంగాన్ని పేదరికం నుంచి పైకి తేవాలని ఎన్నో విధాలుగా శ్రమించా. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మనం చేసిన పనుల వల్ల మీ చెరువులకు నీళ్లు ఇచ్చాం, కాలువల్లో నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీ ఆదాయం పెరిగింది, భూముల విలువ పెరిగింది. నేను అడుగుతున్నా, 20 ఏళ్ల కంటే ముందు మీ భూమి విలువ ఎంత, ఈరోజు ఎంత తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించమంటున్నా కొత్తగా ఉండే యువతని. ఆ రోజు మనం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మారిగా మీరు చూస్తే వ్యవసాయంలో మోడర్నైజేషన్ తీసుకురావాలని ఆలోచించారు. ఇదే ఉరవకొండలో జీడిపల్లె పక్కన 890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంప్రహెన్సివ్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్ట్ కానీ వచ్చుంటే 50 వేల ఎకరాల్లో వచ్చేది. ఆ 50 వేల ఎకరాల్లో వచ్చుంటే సంపద ఆటోమేటిక్ గా వచ్చేది. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకున్నా. అది పూర్తి అయ్యుంటే అనంతపురం జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు పెట్టి ప్రతి ఒక్క రైతుని కోటీశ్వరుడు చేసేవాడిని. అది చేయలేకపోయారని నా బాధ. ఇది నా కోసం కాదు, ప్రపంచానికి కూరగాయలు కాని పళ్ళు కాని ఎగుమతి చేసే అవకాశం ఉండే ఏకైక జిల్లా ఈ అనంతపురం జిల్లా. ఇప్పటికైనా మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాయ మాటల కోసం నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. నేను ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం నాశనం చేసి ఇప్పుడే కేశవ్ చూపించాడు ప్రజెంటేషన్ లో. 30 కోట్ల రూపాయలు వస్తు సామగ్రి తుప్పు పట్టిపోయింది. ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాధనం అవునా కాదా, 30 కోట్లు వృధా అయిందా లేదా, ఇలాంటి వాడు ముఖ్యమంత్రికి అర్హత అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. కాదు అని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా చెప్పాలి, నిరసన తెలియజేయాలి. ఈయన దగ్గర నుంచి దీనికంటే ఎక్కువ మనం కోరుకోలేము. ఎందుకంటే ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి అవునా కాదా. వ్యవసాయం అంటే ఏం తెలుస్తుంది తమ్ముడు, తెలుస్తుందా వ్యవసాయం అంటే? అందుకే నేను ఒకటే చెప్తున్నా, బీమా పథకాన్ని తీయేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి. అన్నదాత కింద 20 వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క మీరు చూస్తే మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు. యువత ఎక్కడ పోయినా యువతను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. ఆకాశానికి గంతులేస్తున్నారు మీరంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఏం చెప్పారు, ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? ఇప్పుడు పోతున్నాడు, పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట. ఎవరిని మోసం చేస్తామని అడుగుతున్నా. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా, టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో, లేకపోతే మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు, అంతే కదా. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. ఈరోజు మీరందరూ